వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. తెలంగాణ మంత్రుల పర్యటన, జమిలీ ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, జీహెచ్ఎంసీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్, శ్రీకాళహస్తులు హైడ్రా తరహా కూల్చివేతల అంశాలను. వరంగల్ జిల్లా నుండి మా ప్రతినిధి తిరుపతి, రాజమండ్రి నుండి శ్రీరామూర్తి, హైదరాబాద్ నుండి నాగేంద్ర, చిత్తూరు జిల్లా నుండి హరిబాబు ఫీల్డ్ రిపోర్ట్స్ అందిస్తారు. వెల్కమ్ టు ఆల్. రైట్, ముందుగా వరంగల్, విద్యకు పెద్దపీట వేస్తున్నామన్నారు తెలంగాణ మంత్రులు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలారంలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపనలు చేశారు. అనంతరం స్థానిక బాలికల పాఠశాలలో మెస్సార్జీల పెంపు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వారు సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులకు మంచి భోజనం అందిస్తున్నామంటున్నారు మంత్రులు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ వరంగల్ నుండి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు మంత్రులు పర్యటించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం ఆ సమయంలో రేగొండ మండలం రామనగూడెం క్రాస్ వద్దకు హెలిప్యాడ్ ద్వారా చేరుకున్నారు. హెలిప్యాడ్ దగ్గర చేరుకున్నటువంటి మంత్రులకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టరు రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ కారక్ కూడా స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఈ ఎక్కడైతే గణపురం మండలం మైలారం గ్రామంలో ఉన్నటువంటి ఎంజేపీ గర్ల్స్ హాస్టల్కి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్లో పిల్లలకు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి భోజనం అందించే విధంగా కామన్ మెనూ, డైట్ సంబంధించిన మెనూను కూడా ప్రారంభించి ఈరోజంతా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇటు రాష్ట్ర సీఎం హైదరాబాద్ సంబంధించిన రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఇటు ఖమ్మం సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మిగతా జిల్లాల్లో కూడా మరిపేడ కురవి మండలంలో మంత్రి పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి, ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలేమో దుద్దిల్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ మైలారం ఎంజేపీ గర్ల్స్ స్కూల్ సంబంధించిన విద్యార్థులతో ఆ కామన్ మెనూకి సంబంధించిన డైట్ను ప్రారంభించి ఆ మెనూకి సంబంధించినటువంటి ప్రారంభించిన తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేసి హాస్టల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, గతంలో ఫుడ్డు ఏ విధంగా ఉండేది, ఈ రోజు నుంచి మెనూ అంతా మారిపోతుంది, తప్పకుండా 40% సంబంధించిన ఛార్జీలను పెంపు కార్యక్రమం చేశాం, తప్పకుండా విద్యార్థులకు మంచి సౌకర్యాలు, విద్యార్థులకు మంచి ఫుడ్ అందించి విద్యార్థుల మేధస్సు పెరిగేటువంటి ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా. ఇద్దరు మంత్రులు విద్యార్థులతో భోజనం చేసిన తర్వాత వారు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఆ టీచర్స్ కావచ్చు, విద్యార్థులంతా కూడా, ఇద్దరు మంత్రులకు హాస్టల్లో ఉన్న సమస్యలు కావచ్చు, ఇంతకుముందు గతంలో హాస్టల్లో ఎటువంటి సమస్యలు ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సమస్యలు ఉన్నాయా, సమస్యలు తీరుతున్నాయా అనేటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా మంత్రులతో స్థానిక అధికారులు కావచ్చు, స్థానిక సంబంధించినటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయాన్ని షేర్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మంత్రులు ఇద్దరు పాల్గొన్నారు. ఒకసారి కనుక ఈ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కనిపిస్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి సంబంధించి అనేక కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసినట్టు ఇద్దరు మంత్రులతో పాటు ఎమ్మెల్యే స్థానిక గండ్ర సత్యనారాయణ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇటు ఎక్కడైతే బాగిర్తిపేట నుంచి కొరటంచ వరకు 50 కోట్ల నిర్మాణంతో పనులకు సంబంధించి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆయుష్ భవనం కావచ్చు, మెడికల్ కాలేజీ హాస్టల్ భవనానికి సంబంధించినటువంటి పనులకు శంకుస్థాపన చేశారు. 4వ అంతస్తు సంబంధించి 10 కోట్ల రూపాయలతో ఈరోజు ఇద్దరు మంత్రులు శంకుస్థాపన అయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇలా రానున్న రోజుల్లో కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఏమేమి అవసరం ఉంటాయో, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవసరం ఉంటాయో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానికగా ఎమ్మెల్యే పిలుపు మేరకు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా ఇద్దరు మంత్రులు అభిప్రాయం పరిస్థితి కనబడుతుంది. ఇద్దరు మంత్రుల టూర్ ద్వారా జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి బాటలు పడుతుంది, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తామంటూ కూడా ఇద్దరు మంత్రులు అభిప్రాయం వ్యక్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత అంబేద్కర్ సెంటర్లో ప్రజా పాలన విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ విజయోత్సవ సభలో ఇద్దరు మంత్రులతో పాటు ఎమ్మెల్యే స్థానిక అధికారులు పాల్గొని మహిళా సాధికారికత, విద్య, వైద్యమే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెడుతుంది, తప్పకుండా రానున్న రోజుల్లో విద్యార్థులకు విద్య అందిస్తాం, సామాన్య ప్రజలు కావచ్చు, గిరిజన సంబంధించిన ప్రజలందరికీ కూడా వైద్యం అందుబాటులోకి తీసుకొస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, గతంలో సీఎంగా పనిచేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక పథకాలను 104 కావచ్చు, 108 పథకాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ నేపథ్యంలోనే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసిందో మళ్ళీ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి పాలనలో ప్రభుత్వంలో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఉపయోగపడుతుంది, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, కానీ కొంతమంది కావాలనే
బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కొంతమంది విమర్శలు చేసినప్పటికీ కూడా విమర్శలు చేస్తున్న వారు ఆలోచించుకొని ఒక్కసారి అంతరాత్మ చేసుకోవాలంటూ కూడా ఇద్దరు మంత్రులు వారి అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. విమర్శలు చేసే వారంతా కూడా కావాలనే రాజకీయ పబ్బం కోసం, రాజకీయం కోసం మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ వారి ఈ విమర్శలు చేసేటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, విమర్శలు చేసే వారంతా కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధి పొందినటువంటి పరిస్థితి కనబడుతుంది. విమర్శలు చేసేవారు వారంతా అంతరాత్మకు ఆలోచించుకునే పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇచ్చినటువంటి హామీలను అన్ని అమలు చేసి ఈ ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చిన తర్వాత ఎన్నికల్లో ఓటు వాడుతున్న అభిప్రాయం అయితే ఇద్దరు మంత్రులు వ్యక్తించిన పరిస్థితి కనబడుతుంది. మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు మంత్రుల టూర్పై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎట్లా స్పందిస్తారో చూడాలి మూర్తి. థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఫ్రమ్ వరంగల్.